హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాకు సంబంధించిన డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ ఏడో తారీఖునైతే విడుదల చేసేసారండి ఇది అందరి మహిళలకు తెలిసిన విషయమే అయితే విడుదల చేసినా కానీ చాలామంది మహిళలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి బ్రదర్ ఈ విడుదల చేసిన అమౌంట్ అనేది మా యొక్క అకౌంట్లో డైరెక్ట్గా అయితే జమ చేస్తారా లేదా ఏ పద్ధతిలో మాకు అమౌంట్ అనేది చేరుతుందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు అయితే మీకు ఈ అమౌంట్ అనేది ఏ పద్ధతిలో రాబోతుంది ఏంటి దానికి సంబంధించి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆలనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ విడుదలైనా కానీ కంపల్సరీ మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేశారండి విడుదల చేసినా గానీ చాలా మంది మహిళలకైతే ఇంకా క్లారిటీ అయితే లేదండి సో అమౌంట్ అనేది మనకు ఎలా వస్తుంది ఏ అకౌంట్ లో వేస్తారని చెప్పేసి ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో మీకైతే నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మనం చూసుకున్నట్లయితే మొదటి విడతకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన వెంటనే ఏవైతే గ్రూప్ అకౌంట్లు ఉంటాయో ఆ గ్రూప్ అకౌంట్ లో అయితే జమ కావడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు మనకు రెండో విడతకు సంబంధించిన రుణమాఫీ అమౌంట్ అనేది విడుదల చేశారు విడుదల చేసినా కానీ ఇప్పటివరకు కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయింది ఇంకొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి అయితే మనకు కొత్త ప్రాసెస్ను అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ విడుదల చేసినా కానీ సో మీ యొక్క ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఎంపీటీసీ జెడ్పీసీసీ చైర్మన్లు అలాగే సర్పంచ్లు వీళ్ళ సహకారంతో మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో అయితే ఈ కార్యక్రమాలు అయితే అక్కడ జరిపించి సో అమౌంట్కి సంబంధించిన చెక్కులు ఏవైతే ఉన్నాయో మీ యొక్క గ్రూప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తారండి ఆ గ్రూప్ లీడర్లు ఆ చెక్కులు అనేది తీసుకొని వెళ్ళి బ్యాంకులో అయితే సబ్మిట్ చేస్తారండి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రూప్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చిందనుకోండి మీ గ్రూప్లో పది మంది మహిళలు ఉన్నారనుకోండి పది మంది అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏం చేస్తారంటే బ్యాంక్ వారు మీ యొక్క పర్సనల్ అకౌంట్లు ఏవైతే మీరు ఇచ్చుంటారో ఆ పర్సనల్ అకౌంట్లో అయితే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతారండి అంటే బ్యాంక్ వారు అక్కడ నుండి డివైడ్ చేసి మీ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు అమౌంట్ అనేది వేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీరు విత్ చేసుకొని మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చండి సో విధంగా అయితే మనకు అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే వేయబోతున్నారండి సో మనకి డైరెక్ట్గా మన యొక్క అకౌంట్లో అయితే డైరెక్ట్గా అమౌంట్ అనేది పడదు ఫస్ట్ మీ యొక్క గ్రూప్ అకౌంట్కి పడిన తర్వాతనే అక్కడి నుంచి మీ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే డివైడ్ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు అలాగే డ్వా మైల్కి సంబంధించి అక్కడక్కడ చెక్కుల పంపిణీ అనేది జరుగుతుందండి ఈ చెక్కుల పంపిణీ అనేది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగలేదు అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో డ్వాక్రామైల్కు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా అర్థం కాకపోయినా కానీ వెంటనే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్